డాక్టర్ గారు, నా పేరు పరిమళ, వయసు 30 సంవత్సరాలు, 3 సంవత్సరాలు బాబున్నాడు. గత 5 నెలలుగా థైరాయిడ్కు 25 MCG వాడుతున్నాను. గత 2-3 నెలలుగా ఒళ్ళు నొప్పులు, నడు నొప్పి, మెడ నొప్పి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఉదయం లేచిన వెంటనే ఈ నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదేమైనా సీరియస్ కండిషనా? 2004, 2011, 2015లో మోషన్లో రక్తం పడింది. ఇంకో బేబీ ప్లాన్ చేయాలనుకుంటున్నాము. ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ వయసు అనేది ఏదైతుందో, ఆల్మోస్ట్ మీరు 20s to 30s మధ్యలో ఉన్నారు, 35 ఇయర్స్. అయితే మీకు ప్రాబ్లం ఏదైతే చెప్పారో, అంటే జాయింట్లో పెయిన్స్ ఏవైతే ఉన్నాయి మల్టిపుల్ జాయింట్స్లో, దాంతోపాటుగా పొద్దునే లేవగానే నొప్పులు ఎక్కువగా అవుతున్నాయి అనడము, ఇవి బహుశా మనము జాయింట్లో ఎటువంటి జబ్బు లాంటిది ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలి. అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. యూజువల్గా జాయింట్ పెయిన్స్ అనేవి మామూలుగా కాల్షియం కానీ విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే మీరు చెప్పిన లక్షణాల ప్రకారంగా చూస్తే జాయింట్లో జబ్బు లాంటిది ఏమైనా ఉందా అనేది తెలుసుకోవాలి. అంటే ఇన్ఫ్లమేషన్ ఏమైనా జరుగుతూ ఉందా అనేది తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన కొన్ని టెస్ట్లు అవి ఉంటాయి. ఎలా అంటే, యూజువల్గా ESR అని, CRP అని, రుమటాయిడ్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని, యూరిక్ యాసిడ్ అని కొన్ని టెస్ట్లు అవి చేస్తూ ఉంటాం. దీని ద్వారా మీకు జాయింట్లో జబ్బు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు, ఎందుకంటే ఆ లక్షణాలు కొంత అనిపిస్తున్నాయి కాబట్టి. సో ఇది మనకు టెస్ట్ల ద్వారా ఫర్దర్గా మనం కన్ఫర్మ్ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మామూలుగా ఏదో పెయిన్స్ అని చెప్పి అశ్రద్ధ చేయకుండా కావాల్సిన టెస్టులు చేసుకోవడం ద్వారా మనం ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉందా లేదా, ఈ జాయింట్లో సంబంధించిన రుగ్మత కానీ, జాయింట్ సంబంధించిన ఇన్ఫ్లమేషన్ కానీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. దాని ద్వారా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇదేమీ ప్రమాదకరమైనది కాదు, కానీ కాకపోతే టెస్టులు చేసుకోవడం అనేది మంచిది. అదే విధంగా డాక్టర్ని సంప్రదించినట్టయితే వాటి పరంగా చూసుకుంటూ ఖచ్చితమైన డయాగ్నోస్ అనేది జబ్బు పరంగా తెలుస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఫాలో అవ్వడం బెటర్ అవుతుంది.